కాలువ దాటి వ్యవసాయ పనులకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో రైతులే ఒక చక్కటి ఆలోచనతో ముందుకు సాగుతున్నారు. ఇనుప చువ్వలతో కృత్రిమ వంతెన ఏర్పాటు చేసుకుని వ్యయ ప్రయాసాలకు చెక్ పెట్టారు. దీనిపై మరింత సమాచారాన్ని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడ మండలం వీరంపాలెం నుండి మా ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా నడుమ ప్రవహించేటువంటి ఎర్రకాలువ పొందిందంటే చాలు, దాని పరివాహక ప్రాంతాలన్నీ అవి రైతులందరికీ కూడా ఎప్పటికీ కూడా కోలుకొనేటువంటి దెబ్బతీస్తూ ఉంటుంది. ప్రతి ఏటా వచ్చేటువంటి ఈ ఎర్రకాలువ ఉధృతి కారణంగా అనేక వేలాదిగా ఆ పంటలు నష్టపోతూ ఉంటారు. అయితే గత 2 సంవత్సరాల క్రితం 2018లో వచ్చినటువంటి భారీ వరద కారణంగా ఇప్పుడు మనం చూస్తున్న వీరంపాలెం వద్ద ఈ యొక్క బ్రిడ్జి అనేది కొట్టుకుపోయింది. అయితే దీంతో ఏదైతే వీరంపాలెం నుండి అటువైపుకు వెళ్ళి సుమారు 1000 ఎకరాల వరకు సాగు చేసుకునేటువంటి రైతులకు గత 2 సంవత్సరాలుగా ఎర్రకాలువను ఈదుకుని వెళ్ళవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో ఏదైతే ఇప్పటివరకు కూడా అధికారులు పాలకులు వస్తున్నారు చూస్తున్నారు తప్ప కంటి తీడుపు చర్యగా వీరికి ఏదో ఒక మాయమాటలు చెప్పారడం తప్ప ఇప్పటివరకు కూడా ఎవరు కూడా ఈ బ్రిడ్జిని పునర్నిర్మాణానికి అయితే మాత్రం పూనుకోలేదు. అయితే ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉండేటువంటి రైతులు వినూత్నంగా ఆలోచించి నూతన టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ఇక్కడ ఏదైతే ఉన్నటువంటి ఓసలతో ఒక బ్రిడ్జిని కూడా దీని నుంచి దానికి ఒక అనుసంధానమైనటువంటి బ్రిడ్జిని ఏర్పాటు చేసుకున్నారు. దీనికి సంబంధించి అసలు రైతులు ఎంత కష్టపడ్డారు అనేది వారి మాటల్లోనే మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చెప్పండి. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? అసలు ఎర్రకాలువ ప్రతి ఏట వచ్చేటువంటి ప్రమాదంతో పోలిస్తే ఇది మీకు ఇప్పుడు ఎలా ఉంది? ఎర్రకాలువలో దిగడం అంటే చాలా కష్టం అండి. అది ఒక చోట బాగా లోతు వచ్చేస్తుంది, ఒక్కొక్క చోట ఏమో బాగా మెరగ్గా ఉంటుంది. మెరగ్గా ఉన్నప్పుడు ఏమో బాగానే ఉంటుందండి, దిగే ఒక లోతు వచ్చినప్పుడు మునిగిపోయే అంత పరిస్థితి వస్తుంది. అందుకని మనుషులు వెళ్ళడానికైనా బాగా ఎక్కువ భయం వేస్తుంది మాకు. అలాగే కూలీలు కూడా అసలు అటు వచ్చేవారు కాదు. ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయని మేము ఇలా ఒక దారి ఏర్పాటుకున్నామని ఒక అందరం కూర్చుని అలా ఆలోచించుకుని దాన్ని అలా చేద్దామని అలా చేసుకున్నాం. అక్కడ అలా చేసుకున్న దగ్గర నుంచి మాకు వెళ్ళడానికి రావడానికి మనుషులు వెళ్ళడానికి మందు బస్తాలు కూలీలు వెళ్ళడానికి కూడా మాకు ఉపయోగంగానే ఉంది. మాకు వాటర్లో దిగే పని లేదు, దానివల్ల భయపడే పని లేదు, ఫ్రీగా వెళ్తున్నాం వస్తున్నామండి. అంటే ఈ విధంగా తయారు చేసుకోవాలని మీకు ఎలా అనిపించింది? అసలు అక్కడ మీకు ఆల్రెడీ అక్కడ చూపు వేలాడుతుంది కదండి, ఆ చూపు ఇలాగ వైర్లు కట్టి అలాగే వేలాడుతుంది. దానివల్ల దాంట్లో వాటర్ 4 అంగుళాలు నీళ్ళు వస్తాయండి. అంత వెయిట్లో అది బాగానే వెళ్తుంది, అక్కడ వెయిట్ ఉంటుంది కనుక బాగానే వెళ్తుంది. అలాగే మనం వద్దే వైర్లు కట్టుకుని అలాగ వేసుకుంటే మనం కూడా ఫ్రీగా వెళ్ళొచ్చు అని ఒక ఆలోచనతో అక్కడ చేసుకున్నామండి. దాని నిర్మాణానికి ఏమేమి ఉపయోగించారు మీరు? అక్కడ దాని నిర్మాణానికి వైర్లు రోపులు తెచ్చేసామండి, హ్యాంగ్లర్స్ తెచ్చి దానికి హోల్స్ పెట్టించి బ్రిడ్జికి కూడా పాత ఉన్న బ్రిడ్జికి హోల్స్ ఉంటే హోల్స్లో పెట్టి అన్ని వెల్డింగ్లు పెట్టి సెట్ చేసామండి. ఆ వైర్లకు కూడా టైట్ చేసి దానికి మళ్ళీ జాలీ వేసి జాలీకి మళ్ళీ ఆ వైర్లు అటు ఇటు వెళ్ళిపోకుండా ఐరన్ ఓసలతోటి మళ్ళీ అట్లా లింకులు వేసి అట్లని కట్టేసి అప్పుడు పైన జాలీ వేసామండి. జాలీ వేసి జాలీకి మళ్ళీ బయని ఊరితో కొట్టుకుని కదలకుండా అలాగా దాన్ని సెట్ చేసాం. సెట్ చేసాక బాగానే ఉంది. పక్కన మళ్ళీ ఇటు ఇటు పడిపోతామేమో అని భయం వేసి పక్కన కూడా మళ్ళీ రూపులు వేసుకున్నాం. రూపులు వేసి కొట్టుకున్నామండి సపోర్ట్. దీనికి మీరు రైతులే స్వయంగా చేసుకున్నారా లేకపోతే ఎవరినన్నా ఇంజనీర్ని అటువంటి ప్రమాణం చేశారా? ఎవరిని ఎవరు లేదండి, ఒక పని చేసుకుంటూ వెళ్తుంటే మళ్ళీ ఒక ఆలోచనలు వస్తుంటే దాన్ని అలాగే మళ్ళీ అలా అందరం కూర్చుని అలా ఇలా చేసుకుంటే బాగుంటుంది అనే విధానంతో చేసుకున్నాం. దాని తర్వాత ఒకటి ఆలోచనలు తప్ప ఏ ఇంజనీర్ కానీ ఎవరిని ఇక్కడ రాలేదు, మేమే సొంతంగా చేసుకున్నామండి. అవి చెప్పండి మొత్తం అంటే అటు పక్క మీకు ఎంత ఆయకొట్టు ఉంటుంది, రోజు ఎంతమంది ప్రయాణం చేస్తారు దీని మీద? వచ్చి మీకు 1000 ఎకరాలు ఉంటుందండి. 1000 ఎకరాలు ఉంటే రోజు వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు రోజు 100ల మంది వెళ్తుంటారండి వస్తుంటారండి. గడ్డి మొప్పులు అండి, పొద్దున్నే గేదోళ్ళ పక్క ఉంటాయి అండి, పాలు తీసుకొస్తాకి వెళ్తారండి, మళ్ళీ మేత వేయాలి. మళ్ళీ చేలుకి ఇది వరకు ఏం జరిగేదండి, చేలుకి వెళ్ళాక కాలం ఎక్కువ పెరిగింది అనుకోండి మళ్ళీ భోజనానికి కూడా వస్తాకి అవకాశం ఉండేది కదండి. ఈ బ్రిడ్జికి కొట్టుకుంటే మాకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ బ్రిడ్జికి రైతులు కూడా బాగా శారీరక శ్రమ బాగా చేశారండి. 10 రోజులు నిక్కచ్చిగా రైతులందరూ రోజు 5 ముక్కల మంది రైతులు ఉండేవారండి. ఇక్కడ రోపులు వేయటానికి బాగా ఎక్కువ టైం పట్టిందండి, రోపులు 1 వారం రోజులు పట్టిందండి. 1 వారం రోజుల తర్వాత 3 రోజులు పట్టిందండి ఉన్న వరకు ఫినిష్ చేయడానికి. ఒకటి చేస్తుంటే మళ్ళీ దానికి ఇంకా సపోర్ట్గా ఏం చేస్తే బాగుంటుందని ఒక రోజు ఐడియా మీద ఇచ్చేసామండి. మళ్ళీ బస్తాలు వేసామండి, అంటే ఇలాగ ఎక్కువ జంప్ వస్తుందండి, బస్తాలు వేసామండి. బస్తాలు వేసాక జంప్ బాగా తగ్గిందండి. ఈ విషయంలో రైతులు అందరూ శారీరక మెటీరియల్గా అయిన ఖర్చు కంటే
రైతుల శారీరక శ్రమ ఎక్కువ విలువ ఉంటుంది. అంటే ఇప్పుడు సుమారు ఇది 100 మీటర్లు కూడా ఉండదు కదా, అది ఇది బ్రిడ్జ్ పడిపోయిన తర్వాత మీరు 8 కిలోమీటర్లు తిరిగి రావాల్సి వచ్చేది? 7-8 కిలోమీటర్లు తిరిగి రావాల్సి వచ్చేదండి. అది వర్షం పడితే రాలేమండి, మోకట్లు బంద్ ఉంటుందండి. ట్రాక్టర్లు కూడా ఎలాగ వచ్చాయి కదండి, అలాగ అటు తిరిగండి, అలా చాజంపూడి వెళ్ళండి, అటు నుంచి మందు బస్తాలు అయ్యి అటు నుంచి తీసుకొచ్చేవాళ్ళు. తర్వాత ఇక్కడికి వచ్చాక మందు బస్తాలు ఇక్కడ తెచ్చుకుని ఇక్కడ నుంచి కొంచెం లెక్క మోసుకుని పట్టుకెళ్తున్నాం. సరే, ఇక మీద మీరు ప్రభుత్వం ఏం కోరుకుంటున్నారు? వస్తున్నాం, అందరూ చూసి వెళ్తున్నారండి. దీన్ని శాశ్వతంగా కాంక్రీట్ బ్రిడ్జ్ నిర్మించాలని ఇప్పుడు కోరుకుంటున్నాం. ఇది మొత్తం చూస్తే ఇక్కడ అనిత్యం 1000 ఎకరాలకు సంబంధించి ఈ యొక్క గ్రామం నుంచి అటువైపు ప్రయాణం చేస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క 100 మీటర్ల వెడల్పుని దాటాలంటే సుమారు 7-8 కిలోమీటర్లు తిరిగి రావాలి. అలాగే అక్కడ పండేటువంటి పంటని తీసుకురావాలంటే కనుక 30-35 కిలోమీటర్లు సుదీర్ఘ ప్రయాణం చేసి ఈ యొక్క పంటను తెచ్చుకోవాల్సినటువంటి ఇది కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎప్పటికైనా ఇటువంటి ఏదైతే రైతులు అధునాతంగా ఆలోచించి చేసినటువంటి ఈ యొక్క శ్రమను గుర్తించి ఎప్పటికైనా శాశ్వత బ్రిడ్జి నిర్మించాలంటూ కూడా ఇక్కడ ఉండేటువంటి రైతులు అయితే కోరుకుంటున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రదీప్ తేడుగొండ, సివిఆర్ న్యూస్, వీరంపాలెం, పశ్చిమ గోదావరి జిల్లా నుండి. రైతే రాజులో ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.